2014లో కూడా అంత ప్రవాహంలో కూడా మా గిరిజన సోదరులందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు. 2019లో కూడా గిరిజన ప్రాంత ప్రజలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేసినా ఎప్పుడూ చేయని అభివృద్ధిని మేము చూపించినా కొన్ని కారణాల వల్ల కొన్ని శక్తులు మతాల పేరున కులాల పేరున విడగొట్టి గిరిజనులను తెలుగుదేశం పార్టీకి దూరం చేసి మా పార్టీకి మెజారిటీ ఇవ్వకపోవడం జరిగింది. మేము వాళ్ళ మనోభావాలు మేము వ్యతిరేకించట్లేదు. వాళ్ళ భావాలు మంచివే ఉంటే జగన్కు ఓటు వేసి ఉండొచ్చు. కానీ ఒక్క మాట్లాడుతున్నాం జగన్మోహన్ రెడ్డిని, ఎందుకంటే నా గిరిజనులతో మమేకమైన సందర్భాలు ఉన్నాయి. కొన్ని 100 కిలోమీటర్లు నడిచి నేను మంత్రిగా ఈ ప్రాంతాన్ని తిరిగిన వ్యక్తిని. వికాస్ రాజ్ టైంలో గ్రామాలు కొండలకి దిగాను నేను. నాకు తెలుసు గిరిజనులతో ఒక బాధలు ఇబ్బందులు, సరియైన ఆహారం లేక, సరియైన వసతి లేక, సరైన త్రాగడానికి నీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్న ఈ గిరిజనుల దగ్గర 3 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక్కడ పర్యటన చేశాడా? కనీసం 3 ఏళ్ళు పూర్తి చేసుకున్నాడే ముఖ్యమంత్రి. ఒక్క గిరిజన ప్రాంతంలో ఏ అరుకో పాడేరో లేకపోతే రంపచోడవరమో లేకపోతే సాలూరో పాలకొండో ఎక్కడికి వెళ్ళి రావాలి కదా భారతీపురం? అంటే నీ అహంభావం ఏంటి? నీ డబ్బున్నది నాకు కొవ్వా నీకు జగన్మోహన్ రెడ్డి పోని రాలేదు. ఇవాళ గిరిజనులు పడుతున్న సమస్య తెలుసా? ట్రైబల్ సబ్ ప్లాన్ వాళ్ళకి ఇచ్చిన ఆయుధం, రాజ్యాంగం అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగం అక్కది. ఎన్టీ రామారావు గారు దీన్ని ఒక బైబిల్గా బాధించారు. ఏది సబ్ ప్లాన్ని ఏమైంది? సబ్ ప్లాన్ గ్రాంట్ ట్రైకార్ ఏమైంది? ఎంతోమంది నిరుద్యోగ యువతులు ఇవాళ ట్రైకార్లో ఉపాధి పొందారు. ఇక్కడ నేను కళ్ళారా చూశాను, వ్యాన్లో, టెంట్లు, మైక్ షెట్లు, లేకపోతే వెల్డింగ్ షాపులు, ఎన్నెన్నో బేకరీలు ఏమైపోయినారు. ఇవాళ ఆ ట్రైకార్ ఏమైంది? ఈ బొక్కసులోకి వేసుకున్నావా జగన్మోహన్ రెడ్డి? అమాయకమైన గిరిజల తాలూక డబ్బులు తీసుకొచ్చి ఈ పెత్తనానికి నీ సోకులకు ఉపయోగిస్తున్నావా? ఇవాళ హాస్టల్స్కి వెళ్ళమనంటే ఒక ఎమ్మెల్యేని ధైర్యంగా, ఏ మినిస్టర్ ఏమైనాడు? ఎప్పుడైనా ఒక మినిస్టర్ పోయి ఒక రెసిడెన్షియల్ స్కూల్ చూసింది ఎన్టీ రామారావు గారు? పాప పేద ప్రజలు మారుమూల ప్రాంతంలో మంజులో ఉన్నారని చెప్పి హాస్టల్స్ పెడితే ఇవాళ మెస్ ఛార్జీలు ఇవ్వరా? వాళ్ళ బిల్స్ పేమెంట్ ఇవ్వరా? వార్డెన్లో పాపం ఆత్మహత్య చేసుకునే రోజులు వచ్చాయి. వాళ్ళ బిల్లులు పే చేయక సాహుకారులు మీద పడుతుంటే వాళ్ళు దావులు ఉండే పరిస్థితి వచ్చింది. ఇవాళ హాస్పిటల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా హాస్పిటల్ ట్రైబల్ ఏరియాల కోసం సపరేట్ గ్రాంట్ ఇస్తుంది. ఆ గ్రాంట్ని ఏం చేస్తున్నాడు? మెడికల్ కాలేజీ పేరున మొత్తం సప్లైన్ గ్రాంట్ అంతా కూడా రాష్ట్రం అంతా పంచాలని ప్రయత్నం చేస్తున్నాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇచ్చినటువంటి ఏదైతే ఆరోగ్య మిషన్ గ్రాంట్ ఉందో దాంట్లో కొంత కాంప్లైంట్ ఉంది. ఎవరికి? ట్రైబల్ మిత్రులకి, ట్రైబల్ సోదరులకి, సోదరిమణులకు. ఏవైనా ఇవాళ చంద్రబాబు గారు పెట్టిన అంబులెన్స్లు ఏమైనా నీకు కావాలని ఎవడో నీ హెట్లో ఒడిగించుకొని నువ్వేమో అక్కడ డమాటో బీచ్లు ఆటలాడతావా? ఇవాళ పిఎస్సీలు మందులు లేవు. ఆ రోజు పిఎస్సీల్లో 24/7 చేసి అన్ని పిఎస్సీలు కూడా గిరిజన ప్రాంతాల్లో అంబులెన్సులు పెట్టి వైద్యుల్ని సపరేట్ సర్వీసెస్ పెట్టాం. మెడికల్ సర్వీసెస్ని ఈ ట్రైబల్ ఏరియాలో ఎవరు రావట్లేదు, ప్లెయిన్ ఏరియాలో ఉండిపోతుందని చెప్పి ట్రైబల్ సర్వీసెస్ చేస్తూ ఉంటేనే పోస్టింగ్స్ ఇమ్మని అపాయింట్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. పిఎంజీశ్రీ లేదా ఎన్ఆర్జీస్ ద్వారా రోడ్లు వేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ ఏమైనాండి? ఎన్ఆర్జీస్ చేసిన వర్కులకే డబ్బులు ఇవ్వలేదు. ఇవాళ గ్రామ సర్పంచుల తాలూకా డబ్బులే వాళ్ళ పేమెంట్లు ఇవ్వట్లేదు. ఆ పార్టీ సర్పంచులు ఇవాళ రోడ్డు మీద పడి భిక్షాటం చేసుకుంటున్నారు. అంచేత నేను ఒకే గిరిజన సవాల్ చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఆవేళ పౌష్టికాహారం లోపం వచ్చింది, మరణాలు వచ్చినాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చి కొన్ని 100 టన్నుల బియ్యం, బట్టలు, మందులు ఇచ్చిన మెడికల్ క్యాంప్లో జహీర్ అప్పుడు మా ప్రెసిడెంట్గా ఉండేవారు, ఆయన డాక్టరు, మెడికల్ క్యాంప్లు పెట్టాం. ఆ రోజే కదా మేము 25 కేజీల బియ్యం, కందిపప్పు, ఆయిలు, దోమతరలు ఇచ్చాం. ఏమైనా పథకాలు ఇప్పుడు పౌష్టికాహారం ఇవ్వరాయి మీరు? అంగన్వాడీలో జీతాలు లేవు, వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. ఆశా వర్కర్ల జీతాలు లేవు, వాళ్ళు ట్రైబల్ మిత్రులు. ట్రైబల్ సర్వీసెస్ ఎన్టీ రామారావు గారు గిరిజన ప్రాంతంలో టీచర్స్ని కూడా ఓన్లీ గిరిజన ప్రాంతాలు తప్ప అదర్స్కి ఇవ్వకూడదని, ఒకవేళ క్వాలిఫికేషన్ లేకపోతే 7th 8th స్టూడెంట్స్కి ఇచ్చి వాళ్ళు ప్రమోట్ చేసిన ఘనత ఎన్టీ రామారావు గారిది. చెప్పా జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్ళు ఏం చేశావు నువ్వు? అసలు ఏం చేసావు నువ్వు ఈ గిరిజన ప్రాంతంలో? నువ్వు చేసిన ఘనత ఏమిటి? ఒక్క పని చేసావు నువ్వు? ఏదో మంత్రులు ఇచ్చావు. ఎవరు కావాలి నీ మంత్రులు? మంత్రులు కాదు కావాలి, ఉపాధి కావాలి. మంత్రులు కాదు మాకు కావాల్సింది, మాకు తాగడానికి నీరు కావాలా, వెళ్ళడానికి రోడ్లు కావాలి, ఈ మంత్రులు ఎవడం కావాలా? ఇచ్చుకో మానేసుకో అని చెప్పి ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఇవాళ మళ్ళా తిరిగి ప్రజలు చెప్పారు. మిత్రులందరూ మళ్ళీ చంద్రబాబు వస్తేనే తప్ప మా గిరిజనుల బతుకులు బాగుపడవు,